నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో మోక్షం కార్యక్రమంలో మీరు ప్రత్యేకించి ప్రత్యేకమైన రెమెడీస్ అందిస్తున్నారు. చాలా అంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది గురుగారు. ఇందులో భాగంగా దాదాపుగా చాలా మందికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితుల్లో ఏ దిక్కును చూసినా ఉన్న ఆప్షన్స్ అన్ని కోల్పోతారు. అవునమ్మా. అసలు ఎలా అంటే ఇంకా లేదు, ఇంకా నా జీవితంలో ఇప్పుడు మరణం తప్ప వేరే ఆప్షనే లేదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళి డిప్రెషన్ అయిపోయి సూసైడ్ చేసుకోవాలని అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. అలాంటప్పుడు కూడా ఏదైనా ఒక మిరాకిల్ జరిగి మన లైఫ్ టర్న్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళే పరిస్థితులు వస్తాయంటారా? దానికోసం మరి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? దానికి చాలా సింపుల్ రెమెడీ ఒకటి ఉంది, బట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేమిటి అంటే, మీకు భాగవతంలో నరసింహస్వామి యొక్క అవతారం ఉంది, తెలుసా? నరసింహస్వామి యొక్క అవతారం తెలుసా? నరసింహస్వామి యొక్క అవతారంలో ముఖ్యంగా అంటే రకరకాల అవతారాల గురించి చెప్పేది భాగవతం. ఆ అవతారం యొక్క ఘట్టంకి సిచ్యువేషన్కి సంబంధం ఉంటుంది. ఎలాగా అంటే, మీరు నరసింహస్వామి యొక్క అవతారాన్ని కనుక మీరు తలుచుకున్నట్లయితే క్లియర్ అవుతుంది. ఎందుకు క్లియర్ అవుతుందనే రీజన్ చెప్తాను నేను మీకు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహస్వామి, ఈ మూడిటి మధ్య జరిగేదే ఆ యొక్క ముఖ్యంగా ఆ అవతారంకున్నటువంటి విశేషత కానీ ఆ కథ కానీ. ఇక్కడ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు ఎవరు, అతను ఎటువంటి వరం పొందాడు అని చెప్పి తీసుకున్నట్లయితే, హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు నన్ను ఎవరు చంపడానికి వెళ్ళేదని కొన్ని వరాలు పొందాడు. ఎట్లాగా, పగలు కానీ రాత్రి కానీ, ఇంటి లోపల కానీ బయట కానీ, ఎటువంటి వెపన్స్తో కానీ, ఓకే, అలాగే ఇలా రకరకాలు, అంటే ఇంకా ఎక్కడ ఎటువంటి సోర్స్, నేను చచ్చిపోవడానికి ఎటువంటి సోర్స్ లేకుండా తయారు చేసుకుంటాడు అతను, అంటే అలాంటి వరం పొందుతాడు. అంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్కసారి అసలు ఏ సోర్స్ లేదన్నట్టుగా తయారవుతుంది అతని జీవితం. అలాంటప్పుడు ఈ హిరణ్యకశిపుడు క్యారెక్టర్తో పాటు ప్రహ్లాదుడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ప్రహ్లాదుడు క్యారెక్టర్ ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు, ప్రతి దాంట్లో అనువునా నిండి ఉన్నాడు అనేటువంటిది ప్రహ్లాదుడు యొక్క క్యారెక్టర్. ఇది జీవుడు అనుకుందాం కాసేపు. ఈ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటిది ఒక నెగటివ్ ఎనర్జీ, లేదా మనకున్నటువంటి సోర్సెస్ అన్నింటినీ క్లోజ్ చేసిన ఎనర్జీ అనుకోండి కాసేపు. అంటే హిరణ్యకశిపుడు, నరసింహస్వామి, ఈ ప్రహ్లాదుని మనం ఇంకొక కోణంలో చూద్దాం. ఇక్కడ ఈ యొక్క ప్రహ్లాదుడే జీవుడు, ఒక వ్యక్తి. అంటే తను ఎన్నో బిజినెస్లు చేశాడు, బాగా బ్రతికాడు, మొత్తం కోల్పోయి జీరో స్టేజ్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ రీస్టార్ట్ చేద్దామంటే వన్ సోర్స్ కూడా లేనటువంటి ఒక ప్రహ్లాదుడు అనుకుంటే, కానీ ఒక హోప్ ఉంది, హోప్ అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటిది ఏ సోర్సు లేకుండా చేసేసినటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ, ఎందుకంటే అతను పొందిన వరాలు అలాంటివి, పగలు రాత్రి ఇంట బయట, భూమి మీద కాదు ఆకాశంలోని కాదు, ఎటువంటి వెపన్స్తోనే నాకు చావు రాకూడదు, అది మనిషి కాదు, మృగముతో కూడా అవ్వకూడదు, మనుషులతోనే లేదా రాక్షసు దేవతలతో కాకూడదు, అట్లాంటి వరం పొందాడు. అంటే ఏంటి, ఎక్కడ కూడా సోర్స్ అనేటువంటిది లేదు ఇంకా దాన్ని అంతం చేయడానికి. అంటే ఈ జీవుడికి ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే వాటిని అన్నిటినీ బ్రేక్ చేసేటువంటి ఒక ఎనర్జీ కావాలి. ఇలాంటి వరం పొందినటువంటి ఈ యొక్క హిరణ్యకశిపుణ్ణి బ్రేక్ చేసినటువంటి అవతారమే నరసింహస్వామి. అంతే కదా, శిరస్సేమో సింహం, కింద చూస్తే మానవ శరీరం. ఆయన పగలు చంపలేదు, రాత్రి చంపలేదు, సాయంత్రం సమయంలో చంపాడు, ఇంట్లోని చంపలేదు, బయట చంపలేదు, గడప మీద చంపాడు. ఓకే, భూమి మీద కాదు, కింద కాదు, తొడ మీద పెట్టుకొని చీల్చేశాడు. వెపన్స్ కూడా కాదు, గోర్లు. అంటే ఏమిటి, ఎటువంటి సోర్స్ కూడా మనకు లేనప్పుడు మనకి ఏదైనా ఒక సోర్స్ క్రియేట్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈజ్ నరసింహస్వామి. అంటే ఎవరికైనా ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయాయండి, నా లైఫ్ ఇంకా ఇంతకు మించి ఇంక నేను మరణించడమే తథ్యం అనుకున్నప్పుడు, ఇంకెక్కడ నాకు ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు అన్నప్పుడు, నరసింహస్వామిని కనుక మీరు భక్తితో ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీకు సోర్స్ ఓపెన్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తానండి మీకు. రోజు ఉదయాన్నే లెగిసి, గుర్తుపెట్టుకుని ఉదయాన్నే లెగిసి నరసింహస్వామి యొక్క అవతార ఘట్టాన్ని స్మరించుకోవాలి. ఎలాగా, ఒక భక్తుడు
అంటే ఒక రాక్షసుడు మొత్తం లోకాలన్నింటినీ జయించేశాడు, అలాంటి వరం పొందాడు. అతనికి ఒక పుత్రుడు జన్మించాడు, ఆ పుత్రుడే భక్త ప్రహ్లాదుడు. అతను మహాభక్తుడు, అతను ఎన్నిసార్లు ఎన్ని బాధలు ఎన్ని హింసలకు గురి చేసినా కూడా ఆయన ఎక్కడా కూడా నమ్మకం అనేటువంటి సోర్స్ను వదలలేదు, భగవంతుడు ఉన్నాడనేటువంటి దాన్ని వదలలేదు. ఈ యొక్క తండ్రికి ఎంత చెప్తున్నా అర్థం కాలేదు. ఆఖరికి చిత్త చివరన ఎక్కడున్నాడు లేడు, శ్రీహరి ఎక్కడున్నాడంటే ప్రతి దగ్గర ఉన్నాడు. అంటే అక్కడ అర్థమేమిటి అంటే సోర్స్ మీకు ఎవ్రీవేర్ ఉంటుంది, ప్రతి దగ్గర సోర్స్ ఉంది, హోప్ ఉంటే కనుక అన్నప్పుడు ఒక స్తంభాన్ని కొట్టంగానే ఇతని నమ్మకాన్ని నిలబెట్టడానికి సాక్షాత్ విష్ణుమూర్తి ఆ యొక్క అవతారాన్ని దాల్చి స్తంభం నుంచి బయటకు వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుడి పొట్టం చీల్చి వధించడం జరిగింది అనేటువంటిది కనుక మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీ ప్రయత్నం మీరు చేస్తూ రోజు ఉదయాన్నే అది చేసుకున్న తర్వాత మీ కాలకృత్యాలను తీర్చుకున్నాక లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్ర పఠనం చేయాలి. చేసి మీకు గనక పెట్టగలిగితే ఒక దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టండి. దానిమ్మ పండు కూడా నైవేద్యంగా పెట్టలేనండి, అది ఒక 20 రూపాయలు ఉంటుంది, రోజుకి 20 రూపాయలు అంటే నెలకు 600 రూపాయలు, నాకు అది కూడా కష్టం అనుకుంటారా? మనకు భగవద్గీతలో మీరు భక్తితో ఫలమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు గనక సమర్పించినట్లయితే నేను మీకు భక్తితో సమర్పించిన వాళ్ళని స్వీకరిస్తాను అంటాడు. ఒక కుంకుమ నీటిని సమర్పించినా కూడా దానిమ్మ పండు పెట్టినట్టే, ఎందుకంటే ఎర్రది కదా మనం పెట్టాలి అక్కడ. ఎందుకంటే కొన్నిసార్లు మనకి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మార్స్ యొక్క ఎనర్జీ, ఇలాంటి అవతారం యొక్క ఎనర్జీ కావాలి, లేకపోతే మనిషిలో మొండితనం రాదు. ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఏమిటంటే తెగింపు కావాలి, మొండితనం కావాలి, ధైర్యం కావాలి. ఆ రూపాన్ని చూడంగానే మనకు తెలియని ఒక రకమైనటువంటి ఉగ్రత్వం మనలో, ఒక తేజస్సు వస్తుంది, ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంది. అటువంటి రూపాలను అలాంటి సమయాల్లో చేసుకోవాలి. అది కనుక మీరు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబం నాకు స్తోత్రం తెలియదండి, నాకు నోరు తిరగదండి, ఆ అక్షరాలు చూస్తే వేరేగా ఉంటాయి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన మహాదండం పెట్టుకుంటే చాలు. అలా అనుకుంటూ 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట చేసుకోండి ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన మహాని. ముందు చేసుకునే ముందు ఏంటంటే కూర్చోని స్వామి నా పరిస్థితి ఇది, నాకు ఎక్కడా సోర్స్ లేదు, నీవే దిక్కు అని చెప్పి అనుకొని మీరు గనక నమస్కరించుకుని ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన మహాలక్ష్మీ నరసింహస్వామి అయిన మహాలక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుంటూ ఉంటే 100% ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి మీకు సోర్సు తోవ చూపిస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒకవేళ లేదు అంటే కనుక యూట్యూబ్లో కానీ ఆన్లైన్ కానీ రికార్డింగ్ పెట్టుకుని వినవచ్చు, తప్పు లేదు. అంటే అది కూడా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వినవచ్చు. కొంతమందికి నాకు ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళకి కనీసం సెర్చింగ్ కూడా తెలియదు అమ్మ. కొంతమందికి ఏదో ర్యాండమ్గా ఒక వీడియో చూస్తారు, చూసి బాగుంది అయ్య గారు ఎట్లాగంటే మీరు అందుకు వెళ్ళి సెర్చ్ చేయండి అమ్మా అంటే అది ఎలా నొక్కలో మాకు తెలియదండి అంటారు. చాలామంది అంటారు నాకు అలా అన్నప్పుడు సరే ఈ మంత్రం చేసుకోండి అంట. అందుకే పర్టికులర్గా ఆ విషయం కూడా చెప్పాను ఇక్కడ. అది నోరు తిరగిన వ్యక్తి అయితే ఎవరు ఉంటారు కదా, కొంచెం ప్రయత్నిస్తే అది బాగా చక్కగా నోరు తిరుగుతుంది, ఖచ్చితంగా నోరు తిరుగుతుంది. కానీ ఇది 100% పనిచేస్తుంది. అంటే ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎటువంటి ఎనర్జీ ఎలాంటి వరం పొందితే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అయ్యి దాన్ని ఫినిష్ చేసింది, ఎటువంటి సోర్స్ లేనటువంటి ఎనర్జీని ఎలాంటి ఎనర్జీ క్రియేటివ్ ఫినిష్ చేసింది. అంటే ఇందులో ఎంతో మోటివేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ జీవుడికి ఎలా కనిపిస్తుంది అంటే ఏ దిక్కు తోచని సమయంలో మీకు భగవంతుడు మీ ఆలోచనల్లో వాటిని అన్నింటినీ బ్రేక్ చేసి ఒక ఆలోచన క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఆ ఆలోచనే భగవంతుడు, ఆ క్షణంలో మీకు దాన్ని బ్రేక్ చేసే ఆలోచనే భగవంతుడు, అదే నరసింహస్వామి మీకు. ఓకే, బహుశా మన వీడియో వినడం కూడా అంటే ఇలాంటి వీడియోస్ ఇలాంటివి వినడం వల్ల కూడా ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆలోచన స్టార్ట్ అవుతుంది, నమ్మకం మొదలవుతుంది. చాలా 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 చక్కగా అంటే వింటుంటే అదొక మోటివేషన్ గురువు గారు, ఎంతో చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా అంటే మనకి ఏ సోర్సెస్ లేవు, ఇంకా మరణమే శరణం అన్న పరిస్థితుల్లో కూడా మనకి మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అసలు దాని గురించి లక్ష్మీ నరసింహస్వామి అవతారం గురించి, భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, అసలు వీళ్ళ గురించి గురువుగారు చెప్తున్నప్పుడు అది ఇమాజిన్ చేస్తున్నప్పుడే అక్కడే మనకు అర్థమైపోతుంది కదా, అసలు ఏ సోర్స్ లేదు హిరణ్యకశిపుడిని చంపడానికి అన్న సిచ్యువేషన్లో కూడా ఒక సోర్స్ ఉంది అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి అవతారం
మనకి చూపించింది కదా. అలానే జీవితంలో ఏది లేదు, ఏ సోర్స్ లేదు అన్న సిచ్యువేషన్ ఎప్పుడూ ఉండదు, నమ్మకం ఉంటే. సో నమ్మకం ప్రధానము. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సూక్ష్మంలో మోక్షం కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.